సాగునీటి పారుదల శాఖ మంత్రి అన్నారు, ఆర్థిక మంత్రి అన్నారు. మిగతా భూ కుంభకోణాల వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయని కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాళ్ళు అన్నారు. ఇక్కడ కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాలలో జరిగిన అవినీతి మీద ఏ ఒక్క విచారణ కూడా ఎందుకు చేపడతలేదు? ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మీద పెట్టిన కేసులో విచారణలో భాగంగా ఎవరో లంచం ఇచ్చిందో, లంచం ఇచ్చింది అవునా కాదా అని చెప్పి ఈరోజు కేసీఆర్ కూతురు అడగడానికి సిబిఐ వస్తుంది. ఈ రాష్ట్రంలో అసలు అవినీతే జరగలేదా? ఒకవేళ అవినీతి జరిగినా భారతీయ జనతా పార్టీ విచారణ చేపట్టదా? వీళ్ళిద్దరి మధ్యలో కుమ్ముక్కు రాజకీయాలు, ఎత్తుగడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈరోజు వీళ్ళిద్దరూ గట్టి గట్టిగా అరిసి కళ్ళు కాంపౌండ్లో తిట్టుకున్నట్టుగా చేసి, జనతా బార్లో కొట్టుకున్నట్టు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి నాటకాలు ఆడుతున్నారు.